బాబాయ్ వచ్చేసా వచ్చేసా, మీకోసం మంచి నాట్ ఐటెం తెచ్చేసా. అదిగో వచ్చేసాడు మా వాడు. చెప్పగా బాబాయ్, ఆడా చెప్పు, అదిగిపోవాలి ఇప్పుడు మనవన్నీ. బాబాయ్, ఇవాళ మనం ప్రభు చికెన్ చీకుల దగ్గరికి వచ్చాం. ఇక చాలా ఐటమ్స్ ఉన్నాయి, మెల్లమెల్లగా అన్నీ చెప్తా. బాబాయ్, మన వాడి దగ్గర ఒకటి రెండు ఐటమ్స్ కాదు, వింగ్స్, లెగ్స్, లాలీపాప్స్, బోన్లెస్ చికెను, బోన్ చికెను, కండాయకాయ, లివర్ ఫ్రై, చెప్తాను నువ్వు పోతుంది, బోన్ లోన్ చికెను. అబ్బాబ్బాబా, మామూలు ఐటమ్స్ కాదు భయ్యా. మనోడు చికెన్ని బొగ్గుల మీద కాలుస్తారు భయ్యా. ఆ చికెన్కి మసాలా పట్టించి బొగ్గుల మీద పెడితే స్లోగా మొగ్గుతూ దానికి ఉన్న ఫ్లేవర్ దానికి బాగా పట్టి ఉంటుంది భయ్యా. టేస్ట్ మట్టుకి ఎక్కడ ఇలాంటి టేస్ట్ రాదు భయ్యా. అయినా బొగ్గుల మీద కాల్చే టేస్ట్ వేరే దాని మీద ఎలా వస్తుంది భయ్యా. బాబాయ్, ఇప్పుడు మనకి బోన్లెస్ చికెన్ ఇచ్చాడు, దాని మీద చికెన్ మీద మసాలా జిమ్మి, గ్రీన్ చట్నీ, మైనీసు, ఉల్లిపాయలు, నిమ్మకాయ ఇచ్చి అలా నిమ్మకాయ పిండుకున్న ముక్క నోట్లో పెట్టుకుంటే ఉంది భయ్యా, స్వర్గం కనిపించింది నాకైతే. మామూలుగా లేదు టేస్ట్. మనోడు ఇప్పుడు వింగ్స్ ఆర్డర్ ఇచ్చాడు, వింగ్స్ రెడీ అయిపోయినాయి. అలా మసాలా జిమ్మి దాని మీద గ్రీన్ చట్నీ, మైనీసు, ఉల్లిపాయలు మళ్ళీ రెడీ చేసాడు. అలా వేస్తే ఏదో బాబు ఉన్నది ఇంకా అవ్వలేదు, ఇదిగోనా గ్యాప్ ఇవ్వదా గ్యాపి. సరే ముందు టేస్ట్ చేత నుండు. వింగ్స్ మీద అలా నిమ్మకాయ పిండుకొని గ్రీన్ చట్నీలో నంచుకుని తింటే ఉండి భయ్యా, భలే ఉంది అసలు. ఆ బోన్ కూడా మంచి టేస్ట్ వచ్చింది భయ్యా. తర్వాత ఉల్లిపాయ తింటే వేరే లెవెల్ అసలు. రే అప్పుడే లాలీపాప్స్ ఆర్డర్ ఇచ్చావేంట్రా బాబు, ఇంకా వింగ్స్ అవ్వలేదురా. సర్లే అలా లాలీపాప్స్ మసాలా జిమ్మి ఉల్లిపాయలు వేసి మన భయ్య దేంట్లో తగ్గట్ల చట్నీ, గ్రీన్ చట్నీ వేసి మైనీస్ వేసి ఇస్తున్నారు భయ్యా. ప్రతి దాంట్లోనే కామన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అరే కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వరా, తింటాకైనా అద్దుపట్టు ఉంటారు కదా బాబు. సర్లే ఎలా ఉన్నా టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ మట్టుగా అదిగిపోయింది భయ్యా. లాలీపాప్ మొత్తం నోట్లో పెట్టుకుని తింటే ఆ బొగ్గుల ఫ్లేవర్తో చాలా బాగుంది టేస్ట్ మట్టుకి. ఏంటి పార్సల్ చేసినాడు? అరే ఇక తిన్నారు కాకండి, నీకు పార్సల్ ఏంట్రా, దిన కంట్రీ అదవా, సబ్స్క్రైబ్ టు ఛానల్.